నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందని అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఉంటుంది ఇందుకు ముందు కూడా ఎలా అయితే ఆదుకుందో ఇప్పుడు కూడా అలాగే ఆదుకుంటుంది అలాగే రాబోయేటువంటి రోజుల్లో సినీ పరిశ్రమ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే పెద్దల్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉందని కామెంట్ చేశారు అల్లు అరవింద్ సో దీని వెనకాల బాలయ్య బాబు అలాగే చంద్రబాబు కూడా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకరం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గారు ఎస్ సో అల్లు అరవింద్ గారు సినీ పరిశ్రమలో ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అందరికీ తెలిసిందే సో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అన్నట్టుగా వినిపిస్తోంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది సో సినీ పరిశ్రమకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది అనడం ఇంతకు ముందు కూడా ఆదుకుంటుంది కాబట్టి అలాంటిది ఫేవర్గానే ఉంటారు అని అనడం అలాగే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పెద్దలని కలుస్తాము సినీ పరిశ్రమ తరపున కామెంట్ చేయడం అనేది దీని వెనకాల బాలేబాబు అలాగే చంద్రబాబు ఉన్నారు ఆయన చెప్తేనే వెళ్ళి కలిశారు ఈ మాట బయటకు చెప్పారన్నట్టుగా టాక్ వినిపిస్తోంది వార్త వస్తుంది దీని గురించి మీరు ఏమంటారు అంటే దీన్ని బట్టి మీకు కూడా అర్థం అవ్వాల్సిందే ఉంది చంద్రబాబు నాయుడు అనే అతను వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తు ఏ ఏది జరిగినా సరే ఆయన మీదకి వెళ్తున్నారు అంటే ఆయన ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింపాలు చెందొచ్చు కానీ ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఎలా ఉంటాయో స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది ఎంతవరకు వెళ్తుంది ఇక్కడ ఏందంటే ఏ ప్రభుత్వం మారినా అధికారంలో ఏ ప్రభుత్వం వచ్చినా పరిశ్రమకు ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకోవడానికి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం తోడ్పాటు గురించి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కోరటం కోసం చిత్ర పరిశ్రమ పెద్దలు వెళ్ళి ప్రభుత్వ అధినేతని ప్రభుత్వంలో ఉన్న పెద్దలని కలవటం అనేది ఇప్పటి నుంచి వస్తుండడం ఆనవాయితీ అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేసింది అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా తన వంతు సహాయాన్ని పూర్తిగా అందజేసింది కాబట్టి చిత్ర పరిశ్రమ ఇక్కడ హైదరాబాదులో ఈ స్థాయిలో ఉండటానికి కారణం చెన్నారెడ్డి గారు దానికి బాగా అవకాశాలు కల్పిస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే దాన్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో కాంగ్రెస్ పెద్దలతోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని గతంలో లాగే సహాయ సహకారాలు అందజేస్తారు ఆ రోజు ఏంటంటే ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఉమ్మడి రాష్ట్రమే కదా విడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చిత్ర పరిశ్రమ గురించి చిన్న చిన్న కార్యక్రమాలు కొన్ని అక్కడ చేయాలా ఇక్కడ చేయాలనే దాంట్లో మరి చిత్ర పరిశ్రమ ఎటుంటుంది తెలంగాణ కల్లా ఆంధ్రప్రదేశ్ అనే మీమాంసలో వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతుంది ఈ వాతావరణం ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళం అనుకున్నారే తప్ప తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అనే భావన చిత్ర పరిశ్రమలో లేదు ముఖ్యంగా కానీ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళను కూడా విడగొట్టేసి మీరు ఎటో కలిగి ఉండండి అనే భావం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు దాని తోడు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఆస్తిపాస్తులు ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు నటినట్లు కావచ్చు సాకేంద్ర నిపుణులు కావచ్చు అందరూ ఇక్కడే స్థిరపడ్డారు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు లేరు కదా కాబట్టి ఇప్పుడు ఏదన్నా కార్యక్రమం జరిగిందనుకోండి వీళ్ళు స్పందించరా వీళ్ళు మాట్లాడరా వీళ్ళకి బాధ్యత లేదా అని చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వస్తే కదా తెలిసేది ఆ విషయాలు కాబట్టి ఇక్కడ చిత్రపరిశ్రమ పెద్దలు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఉన్నాయంటే కానీ కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు కూడా స్పందించాలి ఆ స్పందన సరిగా లేదనేది మాత్రం వాస్తవం ఎందుకంటే భయం కావచ్చు స్వార్థం కావచ్చు నేను కాదనలేను కానీ ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెరవడం అనేది ఇలా ఆనవాయితీగా వస్తుంది ఓకే అది కొంతమంది ఎక్కువగా స్పందిస్తారు కొంతమంది తక్కువగా స్పందిస్తారు అవి వచ్చే ప్రభుత్వాలను బట్టి మరి ఇప్పుడు ఈ విషయంలో అల్లు అరవింద్ గారు స్పందించిన విధానానికి ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు ఆహాలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ బాగా స్నేహభావం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాలయ్య బాబుతో చెప్తే బాలయ్య బాబు అలవి అల్లు అరవింద్ గారితో చెప్పి ఈ విధంగా మాట్లాడించుంటారనేది ప్రస్తుతం జరుగుతున్న ఊహాగానం దానికి అంటే ఏది జరిగినా ఇక్కడ తుమ్మినా దగ్గినా చంద్రబాబు నాయుడు గారినే బాధ్యత బాధ్యుడిని చేయటం అనేది ఆనవాయితీగా మారింది ముందుగా ఆ ఆలోచనలోంచి ప్రజలు బయటికి రండి ఓకే ఏది జరిగినా కూడా ఆయన యొక్క ఆలోచన విధానాలు అనేవి రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుంది ఏది చేసినా ముందు ఆయన గుర్తు చేసుకున్న తర్వాతే మిగిలిన వెళ్తారు ఏ ఏది కార్యక్రమం చేయాలన్నా కూడా అంతగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి ఆయన మమేకమైపోయి ఉన్నాడు ఆయన అంతగా ఆయన చేసిన పనులు కూడా చాలా ప్రజలకి ఎంత ఉపయోగపడ్డాయో చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి మళ్ళీ ఆయన ఎక్కడ పెరుగుతాడనే భావంతో ప్రతిదాన్ని కూడా సంకుచిత భావంతో ఆయన చూడాలనే భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతమంది ఏం చేసినా కూడా ఆయన ముద్ర అనేది చెరగంది చాలా స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటున్నారు అంటే ఈ గెలిచిన పార్టీ గెలుపుకి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కారణం అనే విషయాన్ని గుర్తించారు కాబట్టి ఈయన మీద మళ్ళీ ద్వేషం పెంచి చేయాలనే బాగుంది కొంతమంది దాని గురించి విమర్శిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ స్నేహం కొనసాగకూడదు అలాగే దీని ప్రభావం ఆంధ్రాలో కూడా ఉండే విధంగా కొంతమంది రచిస్తూ ఉంటారు కొంతమంది దానికి అనుబంధంగా ఉండేవాళ్ళు పావులు అవుతారు తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అవుతారు ఓకే తెలుసుకున్నారనుకోండి నిజంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ పరిస్థితిలో ఉంది దీనికి కారకులు ఎవరు అని చెప్పి కానీ గుర్తించారనుకోండి కొంచెం జ్ఞానంతో ఆలోచన చేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందడం కోసం రేపెట్టు చంద్రబాబు నాయుడు గారు వస్తారు వీళ్ళు కూడా సహ సహాయ సహకారాలు చేసే విధంగా ముందుకెళ్తారని చెప్పి భావిస్తున్నాను ఓకే సో అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు అంటే ఏ పార్టీ గెలిచినా కానీ సో అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు విష్ చేయాలి కంగ్రాచులేట్ చేయాలి సో ఆ విధంగానే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది తెలంగాణలో సో హర్షించదగ్గ విషయం విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయడం దాని వెనకాల బాలయబాబు గారికి అలాగే చంద్రబాబు గారికి క్రెడిట్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు వాస్తవం అని చెప్పి అనుకోవాలి అదేనండి నేను చెప్పేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రజారాజ్యం పార్టీలో ఈయన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అల్ల అరవింద్ గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపారు కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు పనిచేశారు అంటే ఈ పార్టీతోటి అనుబంధం వాళ్ళకు ఉన్నట్టే కదా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఆయన చేశారు అలాగే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మంత్రులుగా కూడా చేశారు కదా వాళ్ళ బంధం ఆ అనుబంధం అలానే కొనసాగింది కదా అంటే కాంగ్రెస్తో తోటి ఆయనకు అనుబంధం ఉందని ఎందుకు భావించకూడదు ఆ అనుబంధంతో స్పందించాడని ఎందుకు భావించకూడదు విపరీత విపరీతమైనటువంటి అర్థాలను ఎందుకు తీస్తున్నారు విపరీత అర్థాలు తీయకూడదు కదా ఆయన గతంలో దాంతో ఉన్నారు దాంతో వాళ్ళు కలిసి పనిచేశారు వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మా పార్టీ వచ్చిందని భావంతో ఆయన ముందుకు వచ్చాడని ఎందుకు భావించకూడదు దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళంతా ఇది కదా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు నేను అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి విషయంలో కూడా ఆయన ముందో వెనకో బాధ్యుడినో లేకపోతే ఆయన అపకారనో ఆయన ఉపకార్యనో అపకార్యాలను చిత్రీకరించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అంటే ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర పరిధిలో కావచ్చు దేశవ్యాప్త పరిధిలో కావచ్చు ఆయన ప్రభావం ఎంత ఉందనేది చాలా విస్పష్టం అది సో ఏదేమైనా ఏ టాపిక్ వచ్చినా కానీ ఆ విషయానికి సంబంధించి చంద్రబాబు గారిది ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టుగానే లేకపోతే పరోక్షంగా ఉంది అన్నట్టుగానే టా మాటలు వినిపిస్తున్నాయి మరి అల్లు అరవింద్ గారు చిన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది సంతోషకరంగా ఉందని దీని వెనకాల ఉన్నారా లేదని చెప్పేసి తెలియదు ఏదేమైనా విష్ చేశారండీ అండ్ మీరు కూడా మీ వాల్యుబల్స్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకం రావు ధన్యవాదాలు అమ్మా